వెళ్ళొస్తాను ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాంరా? ఒక ప్లాన్ చెప్పు. చెప్పురా. అదేం లేదత్తమ్మా. మరి ఎరుకు కట్టినట్టు గట్లు కచ్చినవేంటి? అది కాదత్తమ్మా, నాకు కలవడ్డది. ఏ కలవడ్డది? ఏదో పీడకలు వచ్చింది. పార్టీలు వండుకుంటే పీడకలు రాకుంటే శశికలత్తలానే. మీ అన్నలకి ఆకలి అయితే లేదా? ఏదన్నా అనిపో తింటారు. సరే అత్తమ్మా. మళ్ళీ అత్తారు ఇంకో తట్టుకోలేదా అంటారు, ఆ పేరు ఎందుకు నాకు? అమ్మా, చెల్లి అక్కడ వెయిటింగ్ చేస్తుంది, అమ్మమ్మ ఇంటికి దించేద్దామా? ఇంకేం చేస్తారమ్మా? రాతకాన కొట్టుకుంటూ ఉంటారు. అంతే, రాతకాన కొట్టుకుంటే ఉంటలేం కానీ ఏదో ఒక పని చేస్తాను. నేనా? బాహుబలి సినిమా చూసారా మీరు? చూసినాం చూసినాం. ఆ బాహుబలి సినిమాలో ఒకటేసారి బాణం పుల్లలు పోతే చూడు, ఆ బాణం పుల్లలు విసిరింది నేనే. అంటే వెనకకి వెళ్ళేసారు, అందుకే గణవాలి. నన్ను అడుగుతున్నావా? మరి నువ్వేం చేస్తున్నావు? అమ్మా, వీళ్ళకి ఇష్ట దమ్కిస్తున్నావు చూడు. మీరు బాహుబలి సినిమా చూసారా? అగో, అందులో బాణం పుల్ల లేచింది నేనే. అందులో కాలగేలో కలవేసింది నేనే. అబ్బా, అంతేకాదు కట్టపక్క గుండు కొట్టింది కూడా నేనే. అబ్బా, అరే కాలగేలు అందరికి మేకప్ వేసిండారా? పిచ్చుడు, అవన్నీ చూడ తిరుగుతారా? చిన్నల్లుడు ఏదైనా పని చేస్తానా? గట్లనే తిరుగుంటా తిరుగుంటుంటానా? ఇప్పుడు అన్నీ ఏం లేదత్తమ్మా, అన్ని మర్చిపోయినా. అదే మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? అంటే ప్రస్తుతానికి అయితే ఐటీబీడి ఎత్తానత్తమ్మా. అంటే అత్తమ్మ కొంచెం చిన్నది. అంతే అత్తమ్మ. అమ్మా, ఐటీబీటీ అంటే గవర్నమెంట్ జాబ్ కాదే. ఇంట్లో తిరుగుడు, బయట తిరుగుడే. మీ అయ్యనే సంపాదించుకుంటుంటే మీరేమో తినుకుంటా తిరుగుకుంటూ ఉంటారా? అంటే అత్తమ్మ, ఈ వయసులో ఎంజాయ్ చేయాల్సింది, ఆ వయసులో ఇవ్వాలి కదా అత్తమ్మ. మళ్ళీ వయసు రాదు కదా. ముచ్చట్లు తర్వాత పెట్టుకునేది కానీ వంట అయింది తినేది రాదు. అప్పడాలు బజ్జీలు ఓకేనే, వీళ్ళకి ఇంకొకటి తక్కువైంది. ఏం తక్కువైంది అన్న? ఉప్పు గిట్ట తక్కువైందా? ఉప్పు కాదే. మరి కారం తక్కువైందా? కారం కూడా కాదే. ముక్కలు ఉంటే మస్తుండే. ఓ అన్న, శ్రావణం గానే ఎట్లా తింటావు చెప్పు. బావు గానే నేను మర్చిపోయినా. అందుకే అప్పడాలు ఉన్నాయి, ఇగో బజ్జీలు వేసుకుంటున్నా తిను. మామనా గొర్రెకేండు గానే అన్న, ఇక మెరువాడు వచ్చిండు, అప్పుడే తిన్నాడు మీ ముచ్చట పెట్టాక. పండుకున్నాడు తిని పండుకున్నాడు. గొర్రెల పోతే మెరువాడతాడు కదా, మా ఎత్తాడు. మా ఊళ్ళో తాటకాళ్ళు ఫేమస్. అబ్బా, వీళ్ళు బజ్జీలు చేసినట్టున్నారుగా, బజ్జీల వాసన వస్తుంది.
ఎవర్రా నువ్వు? అక్క నేను పసిని. ఓరి పసిగా నువ్వారా? ఈ టైంలో ఎందుకు వచ్చినవురా? బచ్చీల వాసన పసిగట్టచ్చిన. నువ్వు పొద్దున్నే సక్క కనిపించవంటే గి సీకట్లా చెవులను భయపెడదామని చూస్తానవురావుడా. అక్క తిట్టగానే ఒక బజ్జీ తినిపోతా. సరే ఇక్కడనే ఉండు, అచ్చినందుకు రెచ్చిత్తా తినిపోయావు. మంచిగుండే ఇంకొక బజ్జీయవా? ఇంకో బజ్జా నేను చేసిన ఎగిన అంటే నీకు ఇంకో బజ్జి కావన్నా? ఏదో పాపం అని ఒక బజ్జి ఇస్తే ఇంకో బజ్జి అంటే అన్నాడు. గిన్నె చేసిన అమ్మా ముచ్చటి చేసిందిగా, నాతో అన్న బద్దలు ఆడింది. లేట్ చేసి ఇంట్లో అడ్డయ్య వీళ్ళందరు లోపలి ఉన్నారుగా. నేను పోయి మూలకు కూర్చుంటా, నన్ను అయితే ఓలు గుర్తుపట్టు. ఇలా కొన్న తర్వాత బజ్జీలు అందిస్తా. అందుకే తక్కువ తినాలా? ఎందుకు బుర్ర వెంచులు అవసరమా? మీతో నా సెట్ అవుతుందా బావా? మీరు 50 ఉంటుంది ఇది మాత్రం మాస్తాం. మీ బాబా బామ్మర్దుల జోకులు పొయ్యి అయితే చేతులు అడకొచ్చుకోపోరి, చెద్దర్లు అత్త పండుకునే. సరేరా బా, అందరు అన్నట్టున్నారు టైంకు కరెంట్ కూడా పోయింది, పజ్జీలు తింటా. బజ్జీలు ఇవి, వీళ్ళు ఎక్కడ వచ్చిన బజ్జీలు? అబ్బా దొరికినాయి బజ్జీలు. కారం 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 దుబ్బైతా నీళ్ళు. అన్న అది పిల్లిగా వచ్చే, మీరు వండుకోరు. అరే అది పిల్లి కాదు, ఏం కాదురా. అరే తెలియంగా వచ్చరా? అసలే ఇల్లు ఇల్లు ఊరవుతుందిరా. అరే అసలే కరెంట్ లేదురా, నాకు భయం అవుతుందిరా. దయ్యం లేదు గియ్యం లేదు, దయ్యాన్ని తన అయ్యాన్ని గెలుతా రా. మరి భయం అవుతుంది. ఏ రాదు బాబా, పిరిమితులు నేను చూపిస్తారా? భయం అవుతుంది బాబా. ఏ బావా రాని బాగా భయపడతారు మీరు. అరే భయం అవుతుందిరా. అరే నాకు కూడా భయం అవుతుంది. అరే నా చేయి పట్టుకోరే. అరే భయం అవుతుందిరా. అరే అరే సెల్ లైట్ తీరుతుందిరా, సెల్ లైట్ కొట్టురే. అరే ఏమైంది? దయ్యం 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 బావ దయ్యం దయ్యం ఎక్కడ బావా? అయ్యాన్ని తన అయ్యానికి కరెంట్ కూడా లేదు అత్తమ్మ, మనకు భయం అవుతుంది అత్తమ్మ. అయ్యో ఊరుకోడా నువ్వేనారా? అప్పుడే బజ్జీ తినగారా? మన బజ్జీల కోసం వచ్చినవా? నీ నేనెంత భయపడింది. ఓ అన్నా పిల్లిగాడు ఏం కాదే, ఇగో పసిగాడే, ఇక రారి ఇక రారి. నువ్వేనారా భయపడింది గారా? మీరు వేసుకోరా బజ్జీలు. మళ్ళీ ఇంకోసారి వాడ కావడం నీకు సంగతి చెప్తాను. అర
అరే డ్రెస్సులు మస్తున్నాయారా? అవునరా, ఇంకోసారి బుక్ చేసుకుంటే ఆన్లైన్ బుక్ చేయాలి ఆన్లైన్లో. అరే గంతేరా, క్లాత్ కూడా జబర్దస్త్ ఉందిరా. అవును అవును, మా ఫ్రెండ్స్ కూడా అడిగిర్రు ఎక్కడ బుక్ చేసిర్రా, ఇంట్లో ఉన్నారా, ఏ షాప్లో అంటే ఆన్లైన్లో అని చెప్పిన నేను. గంతేరమ్మా, మన దోస్తులు పెళ్ళి ఉంది కదా, అందరం కలిసి ఆన్లైన్ ఇళ్ళే బుక్ చేద్దాం. అవును అవును, మన తక్కువ ధర కూడా ఉన్నాయి, డిస్కౌంట్లో కూడా మస్తు స్టైల్గా ఉన్నాయిరా చూడు. నీ కూడా మంచి ఉందిరా క్లాత్, అందుకే చేసుకున్నారా. అరే నీ క్లాత్ కూడా మస్తు ఉందిరా, భలే స్టైల్గా ఉంది డ్రెస్. అరే ఇంకో రెండు మూడు బుక్ చేయాలరా. అరే చూసినవారా, పొద్దున్న నుంచి సెలెక్ట్ మొత్తం పనులు చెప్తారా. అవ్వరా, అలా మంచిగా ఇంటుంటారు, చెల్లెకి అన్ని పనులు చెప్తారు. అరే చెల్లెకి ఎంత కష్టం వచ్చిందిరా. అరే చెల్లెకి రారా. పొద్దున్న నుంచి ఉన్న పనులు నువ్వే చేస్తాను, మీ ఆడబిడ్డ మీ అత్త ఎటు వెళ్ళే పనులు చేయరు, నువ్వేమో చేసి చేసి నిలబడతాండవు. నేను చేసే పనులే చూసిరు గానీ నాపై వాళ్ళు చూపించే ప్రేమను చూడలేదన్న మీరు, నన్ను మస్తు చూసుకుంటారు మా వాళ్ళు. నచ్చే మంచి మంచి డ్రెస్సులు గానీ వితౌట్ ఏమైనా గానీ వాట్సాప్ ద్వారా మంచి మంచి ఫోటోలు సెండ్ చేస్తారు బావా, నీకు నచ్చిన షర్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రీ డెలివరీ బావా. అగో మీ షర్ట్స్ కూడా మస్తున్నాయి. అన్న రెండు డ్రెస్సులు తెచ్చిరు గానీ ఎవరికి, ఒకటి నీకొకటి మీ ఆడపడుచుకురా. మరి మా అత్త అమ్మకి ఏది? మీ అత్త కూడా ఇచ్చాంరా, అందులోనే బీసీ డిజైన్లే బుక్ చేసాం, మంచి మంచి నక్లెస్లు శివుల కమ్మలు తెచ్చాంరా, చూడు ఎట్లున్నాయో. డ్రెస్సులు కాక ఇవి కూడా ఉంటాయా అల్ల? అన్ని ఉంటాయిరా అందులో, ప్రతి ఒక్క షాపింగ్ చేయచ్చు. అత్తమ్మ ఎట్లున్నాయి? అత్తమ్మ ఈ కాడి నుంచి మనం అన్ని అందరి బుకింగ్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు వీసీ డిజైన్ వారు. ఇందులో మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్, ఇంకా జ్యువెలరీ చాలా రకాలుగా లభిస్తాయి. ఇందులో గనక షాపింగ్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం, సంప్రదించండి. అలాగే ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇదే నెంబర్ని సంప్రదించండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. అలాగే వీళ్ళకు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాం, ఫాలో కండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. యాక్షన్. అల్లుడు అట్లనే తిరుకుంటే తిరుకుంటూ ఉంటానా అంటే ఎవరు అంతే అదే కూసోని కూసోని కాళ్ళని పుల్తానే బావ ఎదేత్తా. ఏ లేదు బావ కూసోబోడే.